అభిదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తుల సహకారం తోటి మరియు ఇతర రాష్ట్రాల నుండి కాకుండా దేశ విదేశాల నుండి కూడా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి స్వామివారి శుభ పాత్రలు అవుతారని మరియు రేపు కూడా దర్శాజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యాత్రను జయప్రదం చేయగలరని కోరుచున్నాం. ప్రభు కార్యనిర్వహణ అధికారి దేవస్థానం మరి కాలవేలు స్వామివారి పది పదిహేను రోజులు 5 రోజుల పాటు చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. మరి గత 3 రోజుల నుంచి స్వామివారికి సంగధారాలు చేయడం, శనివారం నుండి మరి 3 రోజుల పాటు స్వామివారికి 72 గంటల పాటు అభిషేక కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మరి ఈ రోజు ధ్వజారోహణ, స్వామివారికి విశేష అలంకరణ, మధ్యాహ్నం స్వామివారికి కేజీ బంగారంతో విగ్రహాన్ని తయారు చేయించారు భక్తుల సహాయ సహకారంతో. ఆ విగ్రహాన్ని మరి తొట్టులో వేసి స్వామివారికి వేడుకలు జరపడం జరుగుతుంది. మరి అదేవిధంగా సాయంకాలం 5 గంటలకు ఆలయ ప్రాంగణం చుట్టూ ఎడ్డబండ్ల ప్రదర్శన, మరి రాత్రికి విశేష పూజా కార్యక్రమం, తెల్లవారుజామున మరి 2 గంటలకు నుండి రథోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మరి కాలభైరవ హోమము, రుద్రహోమము మరి ఇటువంటి హోమాలు జరిగిన తర్వాత ఇసనపల్లి రామారెడ్డి గ్రామాల మీదుగా మరి రథోత్సవాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చిన తర్వాత అగ్నిగుండంలతో ఈ కార్యక్రమాలన్నీ పూర్ణాహుతితో మరి సమాప్తవుతాయి. కావున ఇటు కార్యక్రమంలో కాలభైరవ స్వామివారి దేవాలయం దర్శించుకుని దేవాలయ అభివృద్ధికి తోడ్పడగలరు. ఆచార్య శ్రీనివాస శర్మ ప్రధాన అర్చక, కాలభైరవ స్వామి దేవాలయం, ఇసనపల్లి రామారెడ్డి. రామారెడ్డి గ్రామము అంటే దీంట్లో ఈ గ్రామంలో అనేకమైనటువంటి అంటే ఎక్కడ లేనటువంటి ప్రతి దేవుడు యొక్క గుడి ఈ రామారెడ్డి గ్రామంలో మనం రథాల ప్రభావం కాబట్టి దీన్ని రథాల రామారెడ్డి అని పూర్వం నుంచి అంటారు. మరి దాంట్లో భాగంగానే శ్రీ కాలభైరవ స్వామి ఇక్కడ ఏర్పడడం జరిగింది. పూర్వం అంటే సుమారు 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ అష్టభైరవుడు ఉండడం జరిగింది. అష్టభైరవుడు కాలభైరవుడు దీనికి ప్రతి సంవత్సరము ఈ మాసంలో మనకు ఈ ఉత్సవాలు జరుగుతుంది. స్వామి వారి యొక్క జన్మదినం దానికి ఇంత ముందు జన్మదినం కూడా రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత అగ్నిగుండాలు కార్యక్రమం మరి చాలా మంది మహారాష్ట్ర మన కర్ణాటక వివిధ రాష్ట్రాల నుంచి మరి భక్తులు విశేషంగా ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు దేవుని యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొనడానికి మరి చాలా మంది భక్తులతో పాటు మేము గ్రామస్తులం కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ నిత్యం మనం ప్రతి మంగళవారం రోజు మరి అన్నదానం కూడా జరపడం జరుగుతుంది భక్తులకు. ఈరోజు కూడా ఇంతమంది భక్తులు వచ్చినా వాళ్ళందరికీ అన్నము మన ఉపసత్రంలో అన్న కార్యక్రమాన్ని తిని మన ప్రసాదాన్ని స్వీకరించే ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి చాలా దూరం నుంచి వచ్చినటువంటి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది ఇక్కడ కాబట్టి మన గ్రామస్తులు అందరి ఖర్చు కూడా ఈ ఉత్సవాన్ని ఎక్కువ సంవత్సరము కాలభైరవ స్వామి అని అంటే మరి కాశీ తర్వాత కాశీ అటువంటి కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు 2023 ఈ యొక్క జన్మదిన వేడుకలు 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ యొక్క జన్మదిన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యొక్క జన్మదిన వేడుకలలో లక్షలాది మంది భక్తులు ఈ యొక్క స్వామివారిని కొలిచి ఆ యొక్క వారి యొక్క కోరికలు తీర్చడం ఈ యొక్క కాలభైరవ స్వామి ఈ యొక్క దక్షిణ కాశీగా వెళ్తున్నటువంటి ఈ యొక్క కాలభైరవ స్వామిని చాలా ఇరు రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క దేవుని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆలయ కమిటీ వారు కానీ ఇక్కడ అందరూ కూడా చాలా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలలో భాగంగా 5వ తారీఖు నాడు ఈరోజు బండ్ల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. రేపు అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన అందరు భక్తులు కూడా చాలా మంచి ఫెసిలిటీ, ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి చేసిన భక్తులందరికీ అలాగే ఇక్కడ ఫెసిలిటీ కల్పించిన ఆలయ కమిటీ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. జన్మదిన కార్యక్రమం జరుగుతుంది. దాని
ఈ కాలభైరవుడు ఈ దక్షిణ కాశీగా పేరు సమయపల్లిని కాశీలో ఉన్నాడంటే మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆస్వాదించి ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. అపారమైనటువంటి నమ్మకము భక్తులకు కనుక ప్రతి ఈరోజు జన్మదినం తర్వాత రేపు అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది. లక్షల మంది ఈ జన్మదినంలో పాల్గొని ఆ భగవంతుని తిరుపతి పాత్రలు అవుతున్నారు. మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమము మరియు అన్ని వసతులు కల్పించడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఇక్కడ కల్పించడం జరిగింది. కనుక మరి భక్తులు విశేష జనాలు ఈ కాలభైరవుడు ఎటువంటి కోరికలున్నా నెరవేర్తాయనేది భక్తుల యొక్క అపార నమ్మకము. అందుకోసము అనుమూలల నుంచి ఉదయమే చేరుకొని కామారెడ్డి నుంచి చాలామంది కాలినడకగా ఇక్కడ బయలుదేరుకొని వస్తారు. మరి అలాంటి పుణ్యక్షేత్రము ఈ సందర్భంలో ఉండడము ఆ భక్తుల కోరికలు నెరవేరుస్తాయని నమ్మకము. దానితో ప్రతి సంవత్సరం లక్షల మంది దైవదర్శనం వస్తుంది.